Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్పై టీడీపీ అండ్కో మైండ్ గేమ్ మొదలైందా? ఏపీలో జగన్కి జనాదరణ లేనే లేదు అంటోంది టీడీపీ అనుకూల మీడియా. జగన్ పని అయిపోయింది అని టీడీపీ నేతలు పెద్ద సౌండ్ చేస్తున్నారు. ఇక చంద్రబాబు లాంటి వారైతే వచ్చే ఎన్నికలలో 150 సీట్లకు తక్కువ కాకుండా మనమే గెలవబోతున్నామని భారీ స్టేట్మెంట్లు పార్టీ సమావేశాల్లో ఇచ్చేస్తున్నారు. నెల రోజుల వరకు ఈ హడావిడి సైకిల్ పార్టీలో లేదు. ఇప్పుడే సడన్గా జగన్ గ్రాఫ్ ఎలా పడిపోయింది, టీడీపీకి ఇంత ధీమా హఠాత్తుగా ఎలా వచ్చింది, ఇంతకాలం మౌనమే మా భాష అన్న మాజీ మంత్రులు ఇప్పుడు వైసీపీ వారే తమ వైపు క్షీకడుతున్నారని ఎందుకు అంటున్నారన్నదే చూడాలి. ఇప్పుడు ఏపీలో జగన్ బలం తగ్గింది అని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు, కానీ ఈ మధ్య వచ్చిన ప్రఖ్యాత ఇండియా టుడే సర్వే మాత్రం జగన్ ర్యాంకును బాగా తగ్గించేసింది. దానికి వేరే ఇతర కారణాలు కూడా ఉన్నాయి, కానీ అది ఇప్పుడు టీడీపీకి దాని అనుకూల మీడియాకు బ్రహ్మాస్త్రంగా మారిపోయింది. ఆ సర్వే వచ్చిన వెంటనే లోకల్ యాప్ సర్వే అంటూ మరొకటి టీడీపీ వారు సోషల్ మీడియాలో వదిలిపెట్టారు. ఈ సర్వే ప్రకారం ఏకపక్షంగా టీడీపీ ఏపీలో గెలుస్తుందట. ఇలా వారానికో సర్వేను ఇక మీదట వదులుతారని అంటున్నారు. అంటే దీని అర్థం పరమార్థం ఒక్కటే, ఏపీలో జగన్ గాలి పూర్తిగా పోయిందని చెప్పడమే. ఇక సందట్లో సడేమియా అన్నట్లుగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఒక సర్వే చేశామని చెబుతున్నారు. ఆ సర్వే ప్రకారం చూస్తే ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు పెడితే వైసీపీకి 50 సీట్లు మాత్రమే వస్తాయట. అన్నింటికంటే ఆశ్చర్యం ఏంటంటే నర్సాపురం ఎంపీ సీటులో తాను జగన్ పోటీ చేస్తే జగన్ దారుణంగా ఓడిపోతాడని రఘురామ జోస్యం వదులుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమంటే తాను గట్టిగానే సర్వే చేయించానని ఆయన చెప్పుకుంటున్నారు. జగన్ మేలు కోరే కార్యకర్తను అని సెటారికల్గా చెప్పుకునే రఘురామ సర్వే సారం ఇదన్నమాట. ఏపీలో టీడీపీ భేషైన పాలన, జగన్ అసమర్థత రెండు ప్రజల ముందు ఉన్నాయని చంద్రబాబు అంటున్నారు. ఈసారి జనాలకు ఏం చెప్పకపోయినా కూడా టీడీపీకే వారు ఓటు వేస్తారని కూడా చంద్రబాబు అంటున్నారట. మొత్తానికి సర్వేల ప్రభావమో మరేమో తెలియదు, కానీ చంద్రబాబు మాత్రం కళ్ళు మూసుకుంటే చాలు టీడీపీ రాజ్యం వచ్చేసినట్లే అంటున్నారట. మరి ఏపీలో ఇదే ఏడాది వరుసగా జరిగిన లోకల్ బాడీ ఎన్నికలలో వైసీపీ సాధించిన ఏకపక్ష విజయాలు, తిరుపతి ఉప ఎన్నికలో బంపర్ విక్టరీ ఇవన్నీ గాలికి కొట్టుకుపోవాల్సిందేనా? ఏపీలో వైసీపీ పని అయిపోయింది, ఆ పార్టీ నేతలే మా వద్దకు వస్తున్నారు అంటూ మాజీ హోంమంత్రి చినరాజప్ప తాజాగా చేస్తున్న ప్రకటనలకు అర్థమేంటి? ఇదంతా మైండ్ గేమ్లో భాగమా, లేక టీడీపీకి నిజంగా పెరిగిన బలమా, లేక అనుకూల మీడియా రాతలతో వచ్చిన వాపా? వేచి చూడాల్సిందే.